హలో లవ్లీస్, ఈరోజు నేను మీతో చాలా ఈజీగా అయిపోయే పిల్లలకి ఎంతో నచ్చే ఒక స్నాక్ని షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని 1/4 కిలో తీసుకున్నాను. వాటిని చక్కగా పసుపు ఉప్పు వేసి ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత వీటిని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా కాకుండా మీరు మ్యాష్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా గ్రేట్ చేయడం వల్ల ఈవెన్గా ఉంటుంది, ముక్కలు ముక్కలు ఎక్కడ లేకుండా ఉంటాయని చెప్పి నేను ఇలా చేశాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, అలాగే అల్లం, అలాగే వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇందులో వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ లేదా మైదా లేదా శనగపిండి, మీ దగ్గర ఏది ఉంటే అది, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి, తర్వాత మసాలా పౌడర్, అలాగే కారం, ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మనం దీని అంతటిని చక్కగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు, మనకి పొటాటోలో ఉన్న తడితోనే అంతా అయిపోతుంది అన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకుంటే ఈ రకంగా రెడీ అవుతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని నేను బుల్లెట్స్ లాగా చేస్తున్నాను, మీకు ఏ షేప్లో కావాలంటే అలా చేసుకోండి. చక్కగా ఇలా చేసేసుకొని వీటన్నిటిని చూస్తున్నారుగా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే బాగుంటాయి తినడానికి. ఈవెన్ పిల్లలకి టొమాటో కెచప్తో ఇచ్చేటప్పుడు వాటిని సాస్లో డిప్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి, అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రకంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత దానిలో మనం ముందుగానే చేసుకున్న ఈ పొటాటో బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి స్నాక్ రెడీ అయిపోతుంది. ఇది సాంబార్ అన్నంతో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ కదా. ఈవినింగ్ టైం పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బై ద వే, ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.